ఏ హలో వాట్సప్ గా వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ ఆఫ్ జీడిఎక్స్ ఫ్రీ ఫైర్ ఇదే సరికి ఎపిసోడ్ నైన్టీ సెవెన్ అనమాట ఈ ఎపిసోడ్ లో మీ అందరు చెప్పినట్టు మనం వచ్చేసరికి తార్ని ఆఫ్ రోడ్ టేస్ట్ అయితే చేయబోతున్నాం అలాగే మీరు వచ్చేసరికి లాస్ట్ ఎపిసోడ్ లో మనం తార్ని కొన్న ఎపిసోడ్ లో చాలా మంది అయితే కామెంట్ చేసినారు తార్ కి బ్లాక్ కలర్ ఏమని చెప్పేసి ఈ రోజు మన బెన్ని ఒక గ్యారేజ్ దగ్గర కొన్ని రిపేర్స్ అయితే దాంతో పాటు బ్లాక్ కలర్ మీరు చెప్పిన బ్లాక్ కలర్ అయితే ప్యూర్ బ్లాక్ అయితే ఇప్పించినాం అనమాట ఇప్పుడు ఎలా ఉందో కింద పక్క కామెంట్ చేయండి కార్కి మన బ్లాక్ కలర్ పక్కా సెట్ అయిందా అలాగే మన ఫ్రాంక్లిన్ కలర్ కూడా సేమ్ మన ఫేవరెట్ కలర్ బ్లాక్ కాబట్టి ఎప్పుడు చూసినా మన ఫ్రాంక్లిన్ బ్లాక్ వేసుకునే మనందరూ చూసినట్టయితే ఓకేనా కాబట్టి మనం ఇక కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాడు గైస్ ఓకేనా ఎందుకంటే బ్లాక్ కలర్ చేయించినాం అని ఇక మన ఆడంబాబే చూడండి ఇక డ్రైవ్ చేస్తాను డ్రైవ్ చేస్తాను సాగు కొడుతున్నాడు రోజు వచ్చేసరికి మనం ఆఫ్ రోడ్ తెచ్చేది వేయబోతున్నాం దాదాపు ఫోర్ మంత్స్ అయితే అవుతుందన్నమాట మనం ఏ వెహికల్ ఆఫ్ రూడ్ టెస్ట్ అయితే ఏ లేదు ఒక ట్రాక్ అయితే ఉంటుంది మీకు ఆ ట్రాక్ దగ్గర అయితే తీసుకెళ్తాం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ ట్రాక్ ఓకేనా అలాగే గైస్ మనకు వచ్చేసరికి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే థర్డ్ థర్డ్ ఛానల్కి అలెడెడ్ అయిపోయినారనమాట కాబట్టి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి గైస్ ప్రస్తుతానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఛానల్స్టో ఫటాఫట్ అయితే వీడియోస్ అయితే వస్తే ఓకేనా కొంచెం వెయిట్ చేయండి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ప్రస్తుతానికి అయితే మన ఆడబాబాయి అయితే డ్రైవింగ్ దొబ్బేసినాడు అనమాట కొంచెం ఆడబాబాయ్ చూసినాడు ఓకేనా నీకన్నా సూపర్ నడుపుతారే ఫ్రాంక్లు అన్న గాయస్ ఈ మధ్య నాకు అసలు డ్రైవింగ్ వేయట్లేదు అనమాట మీరు ఎంత అడిగినా కూడా కాకపోతే ఈ రోజు వచ్చేసరికి అన్న దగ్గర నుంచి నేనే దొబ్బేసా ఇక పదండి మనం ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళేదాకు నేనే డ్రైవ్ చేస్తాను ట్రాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఫ్రాంక్లీ అన్నకైతే ఇచ్చేద్దాం ఎందుకంటే ఇక ఇచ్చేదో లేదంటే ఫ్రాంక్లన్నా ఏడు చేస్తారు లేదంటే ఓకే ఇక పదండి మన కొత్త తార్ని అయితే టెస్ట్ చేద్దాం ఈ రోడ్ మీద ఏముంది గాయ్స్ మన తార్ నార్మల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఆఫ్ రోడ్లో అయితే టెస్ట్ చేయాలి రోజు వచ్చేసరికి ఫ్రాంక్లర్ అయితే డ్రైవ్ చేసేండి వేరే ఏ ఎపిసోడ్ అయినా వచ్చినప్పుడు అందులో నేను కూడా ఆఫ్ రోడ్లో అయితే తోలుతా పదండి ఇంకెంత దూరం పోవాలి ఫ్రాంక్ అన్న మన దాదాపు వన్ అవర్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చినాం ఇంకెంత దూరం మనం ఆల్మోస్ట్ వచ్చినాం మేడం బాబాయ్ కొంచెం ముందుకైతే దిగేసి ఈ కొండ కొంచెం దిగాలా కొంచెం జాగ్రత్తగా ఓకేనా ఇప్పుడే కొంచెం రిపేర్ చేయించినాం కాబట్టి అటు ఇటు గుద్దా మాకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇక్కడి నుంచి నేనైతే డ్రైవింగ్ చేస్తా కాబట్టి కొంచెం కిందకైతే ల్యాండ్ చేయి కిందికి వెళ్ళా ఓహో అక్కడ రైట్ సైడ్లో రేసింగ్ చేస్తున్నారు అక్కడ కదా మనం వెళ్ళేది రిఫ్ట్ సైడ్ అనమాట ఓకేనా రైట్ సైడ్ వెళ్ళాం అక్కడికి వెళ్ళాగానే వాళ్ళు పార్టిసిపేట్ చేయరాయనని సాగు కొట్టేస్తారు కాబట్టి అటు సైడ్ చూడమా జల్దీ జల్దీ అయితే లెఫ్ట్ సైడ్కి అయితే కిందికి వెళ్ళి గైస్ ఇక్కడ లొకేషన్ చూడండి అదిరిపోయింది అయ్యా బాబాయ్ ఆయన విలుస్తున్నాడు ఇప్పుడు రంగుకోలు ఇప్పుడు కాదు ఆఫ్ రోడ్ రేస్ నెక్స్ట్ డెప్స్లో లేండి ఓకే ఆడబాబాయ్ ఒదిేసి ఇక్కడ నుంచి నేను డ్రైవ్ చేసేస్తా ఇక మన ఆఫ్ రోడ్ ఛాలెంజ్ చేద్దాం గాయస్ మన తార్ని మన ఆఫ్ రోడ్ కింగ్ తార్తో అయితే ఈరోజు ఆఫ్ రోడ్ ఛాలెంజ్ అనమాట చూద్దాం టెన్ మినిట్స్ ఈ ట్రాక్ అంతా కంప్లీట్ చేయడానికి అయితే చూద్దాం ఓకే బాబాయ్ నువ్వు జల్లి ఎక్కేసి ఇక టైం ఇక్కడ నుంచి టైం అయితే స్టార్ట్ అవుతుంది ఓకే గాయస్ ఇకపోతండి టెన్ మినిట్స్ అయితే మనం ఈ ట్రాక్ని మొత్తం పూర్తి చేయాలి కాకపోతే కొంచెం అది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా డేంజర్ గైస్ మరీ స్పీడ్ వెళ్ళిపోయినా అనుకోండి మొత్తం క్రాష్ అయిపోతుంది మన తారు అసలు కొత్త తారు గైస్ అక్కడ ఓహో ఇక్కడ చాలా చాలామంది వచ్చేసరికి మంచిగా పిక్నిక్ అయితే వచ్చినారు మంచిగా ఇక్కడ మన రైస్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సైడ్ చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి అవన్నీ పార్టిసిపేట్ చేసిన కార్సే పదండి మనం వచ్చేసరికి ఆ వాటి అన్నిటికన్నా కొంచెం ఫాస్ట్గా అయితే కంపెనీ చేయడానికి ట్రై చేద్దాం ఓకే నేను చెప్పినా మీ అందరికీ గుర్తుందా లేదా అనేది పక్క కామెంట్ చేయండి కానీ ఈ ట్రాక్ మీద మనం ఒక టూ త్రీ ఎపిసోడ్స్ అయితే చేయొచ్చు అంతే దాదాపు ఫోర్ మంత్స్ అవుతుంది అనమాట అప్పుడెప్పుడో జిమ్మి సిరీస్లో ఫార్చునర్ తీసుకొచ్చినాం చెప్పాలి మీరైతే కామెంట్ చేయాలి మీకు గుర్తుందో లేదని ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక చిన్న ఛాలెంజ్ అయితే దిగేసినాం ఇంకా చాలా ఛాలెంజ్లు ఉన్నాయి కదా ఈ ట్రాక్లో చూడండి ఆ రౌతులు మొత్తం గీతలు అయితే పక్కా పడితే మన తారికి అవన్నీ పట్టించుకోకూడదు మనం ఈ ట్రాక్ అయితే కంప్లీట్ చేయాలి ఈ ట్రాక్ లో మన ఆఫ్ రోడ్ కింగ్ తారు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలన్నమాట అరే రే మొత్తం చూసినారా సౌండ్ మొత్తం గీతలు అయితే పడిపోయినట్టుండే పక్కకు అయినా నో ప్రాబ్లం మన బెన్నీ ఒక గ్యారేజ్ దగ్గర పక్కా వెళ్ళి రిపేర్ చేపిద్దాం ఓకేనా అలే గైస్ మనం మన ఫ్రాంక్ కి చాలా మంచి పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నాడు అనమాట మన హండ్రెడ్ ఎపిసోడ్కి అదంతా మీకు సర్ప్రైజ్ అనమాట ఓకేనా చూద్దాం మరి హండ్రెడ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచి మనీ కూడా సేవ్ చేస్తున్నాడు చూద్దాం ఆల్ రైట్ గాయస్ ఇక పదండి ఇక్కడ నుంచి అసలైన ఛాలెంజెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట ఇక్కడ చూసినారా ఈ వాటర్లో నుంచి దాంతో పాటు ఇంత పెద్ద పెద్ద గుండు పైల నుంచి అయితే మనమైతే వెళ్ళాలన్నమాట ఈ గుండ్లు చూడండి ఎంత ఉన్నాయో అయ్య బాబాయ్ గాయస్ ఈ గుండ్లు వచ్చేసరికి మరీ దారుణంగా అయితే కింద మన తార్ యొక్క బాడీ కింద అయితే తాకుతున్నాయి అయినా పర్లేదు మన తార్ బాడీ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఏమో అంత త్వరగా బ్రేక్ అవ్వదు ఓకే అందులో మనది ఫోర్ ఎక్స్ ఫోర్ తార్ గాయస్ కాబట్టి ఈజీగా దాటేస్తుంది లేండి ఇలాంటి వాటిలో ఓకే కమాన్ 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 బయటికి వెళ్ళాలా కొంచెం మన ఫ్రాంక్ కూడా చూసుకొని డ్రైవ్ చేయాలా గైజ్ ఓకేనా లేదంటే రివర్లో పడిపోతుంది రివర్లో పడిపోతే కథమే ఫస్ట్ పర్సన్ వ్యూలో చూడండి ఎలా ఉందో వా చాలా బాగుంది కాకపోతే మీకు థర్డ్ లో చూపిస్తేనే చాలా బాగుంటుంది గైస్ ఓకే సరే ఇరికపోయిందా ఓయ్ కమాన్ కమాన్ బయటికి వెళ్ళారా మావా తార్ మావా మన మహేంద్ర తార్ పవర్ ఏంటంటే చూపెట్టాలి మన కుర్రలకి అయ్య బావోయ్ గైస్ రియల్ లైఫ్లో కూడా వెరీ పవర్ఫుల్ అనమాట మహేంద్ర తార్ మన గేమ్లో చూడరా అలానే డిజైన్ చేసినారనమాట ఈ తార్ని వేరే లెవెల్ అయితే ఉంది కదా వావ్ గైజ్ సూపర్ నాకు వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్ అనమాట అంటే రియల్ లైఫ్లో కూడా ఆఫ్ రోడ్లో ఏం పోతుంది మన ఆఫ్ రోడ్లో అయినా మనం నార్మల్ రోడ్ అయినా కూడా దంచేస్తారనమాట లుక్ కూడా ఆశం ఉంటుంది గైస్ ఈ కార్ది చూద్దాం మరి మన రియల్ లైఫ్లో మన రియల్ లైఫ్లోకి ఎప్పుడు వచ్చిందో ఇలాంటి కార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్రైవింగ్ అయితే రాదు గైస్ నాకు వచ్చేసరికి మీలో ఎవరికన్నా బైక్ డ్రైవింగ్ అనేది కింద పక్క కామెంట్ చేయండి నాకు తెలిసి ఒకవేళ కార్ డ్రైవింగ్ వచ్చిన కూడా కామెంట్ చేయండి ఓకేనా తక్కువ ఉంటారు కావచ్చు కార్ డ్రైవింగ్ వాళ్ళు అయితే బైక్ అయితే చాలా మందికి అయితే వచ్చి ఉంటుంది అయితే తెలుసుకుంటా కాబట్టి తప్పకుండా కామెంట్ చేసేసేయండి గైస్ ఓకేనా ఓకే గాయస్ ఇక పదండి ఒక వాటర్ క్రాసింగ్ అయితే దాటేసినాం ఇంకా చాలా వాటర్ క్రాసింగ్లు అయితే ఉంటాయి నాకు అంతగా గుర్తు లేదు కానీ ఉంటాయి గైస్ ఇంకొక టూ అయితే ఉంటాయి కావచ్చు ఫోర్ మంత్స్ అవుతుంది కదా చేయక అయ్యా ఆ డైరెక్ట్ ఆ కట్టె మీదకే ఎక్కేస్తుంది అనమాట కాబట్టి కొంచెం మనం సైడ్ నుంచి అయితే వెళ్ళడం మంచిది ఓ ఓ ఓ పల్టీ పడేది జస్ట్ మిస్ మన ఆడం బాబాయ్ అయితే నోరు మూసుకొని అలాగే గట్టిగా సీట్ బెల్ట్ పెట్టుకుని గట్టిగా సీట్ని పట్టుకుని అయితే ఉన్నాడు గాయస్ ఓకేరా మనోడు వచ్చేసరికి చాలా భయపడుతున్నాడు కానీ బయటకైతే చెప్పట్లేదు చూడండి చీచి గీయడానికి నేను ఎందుకు భయపడతాను నా సార్ నా ట్రాక్ నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం నేనే కదా ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసేది అందుకే అంతేగాని భయం లేదు గేమ్ లేదు సరే సరే నమ్మినా కానీ ఇక పదండి ఓహో ఇక్కడ చూడండి గాయస్ ఎంతమంది పిక్నిక్ వచ్చిలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఈ ఎపిసోడ్లో ఒక ఆఫ్ రోడ్ ట్రిప్ ఆఫ్ రోడ్ ఛాలెంజ్ కూడా అనుకోండి అయ్యా బాబు ఇక్కడే మన కార్ పెట్టేసింది గాయస్ కార్ యొక్క గ్రిప్స్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట అదే టైర్ గ్రిప్స్ ఓకే మన రెండో వాటర్ క్రాసింగ్ ఇది వచ్చేసరికి కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళాలా స్లోగా వెళ్ళిపోయినామనుకోండి గతమే ఆ మధ్యలో అయితే ఇరికపోతుంది మన కారు తర్వాత వేరే బండ్లు అయితే రావాలి మన కార్ని తీసుకురానికి అబ్బా ఇక్కడ వాటర్ పక్కకే టెంట్ వేసి మంచిగా పడుకుంటారు రా సూపర్ బాబా మీరు అలా వేసుకోవాలన్నమాట క్యాంపింగ్ అదే బాబా ఇరికపోయిందా ఓ ఓ ఓ ఓ ఊ ఇరికపోయిందా గాయ సో నో ప్రాబ్లం ఇరికపోలేదండి ఆహా బయటికి అయితే వచ్చేసింది మన రెండో వాటర్ క్రాసింగ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది బా ఇక్కడ జనం చూడని గాయ ఎంతమంది ఉన్నారో ఇంకా మన వెనకాల ఎన్ని కార్స్ వస్తున్నాయి మనం జల్దీ జల్దీ వెళ్ళిపోవాలా ఈ గాయస్ టెన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తా అన్న ఆల్రెడీ సెవెన్ మినిట్స్ అయితే అయిపోయింది అయ్యా బాబాయ్ ఓకే జల్దీ జల్దీ కంప్లీట్ చేయాలి టెన్ మినిట్స్ లోపే కొంచెం స్లోగా ఓకే రైట్ ఇది వచ్చేసరికి బ్రిడ్జ్ క్రాసింగ్ అనమాట అయ్యా బాబాయ్ టైర్లు వచ్చేసరికి తిరిగిపోతున్నాయి అయినా పర్లేదు గ్రిప్లో అయితే అదిరిపోయింది మన టైర్స్ గ్రిప్స్ ఓకే వావు గాయస్ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా కొండలు ఈ కొండలలో హైడెన్స్ కాడాలన్నమాట అసలు దొరికిరే దొరకరు ఎవ్వరు కూడా ఓకే అది కూడా నైట్ ఆడాలి గాయస్ నైట్ హైడ్ అండ్ చెక్ ఎట్లా ఆడితే ఎలా ఉంటుంది అబ్బాబ్ మొత్తం థ్రిల్లింగే అనమాట ఓపీ అయితే ఉంటుంది చూడాలి మరి నేను అప్కమింగ్ ఎపిసోడ్తో చూద్దాం కాకపోతే నేను ఆడబాబే ఉన్నా కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ మన వేరే వాళ్ళు ఉన్నది తీసుకున్న బాగుంటుంది అప్పుడు హైడ్ అండ్ చెక్ ఆడితే కేక్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏందిరాయినా ఇది ఎక్కట్లేదు బా చిన్న దొంగ ఉన్నది గాయస్ ఆ దొంగ దాటి చూడండి ఎంతసేపు అయిందో ఓకే ఇంకొకటి ఉన్నదా కొంచెం నిమిషం దీని నుంచి పోనీకి ట్రై చేద్దాం అచ్చా బాబాయ్ చూడండి అబ్బా మొత్తం కింద మన తారి యొక్క బాడీ కింద అయితే మొత్తం గీతలు అయితే పడిపోయి ఉంటాయి ఓకే మనం ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉన్నది గైస్ మొత్తం సగం ట్రాక్ అయితే కంప్లీట్ చేసినాం ఆహా ఎయిట్ మినిట్స్ దగ్గరికి అయితే వస్తుంది ఇంకా టూ మినిట్స్లో కంప్లీట్ చేయాలి గైస్ ఇంకా ఎక్కువ టైం కూడా లేదు జల్ది జల్దీ అయితే ఈ వాటర్ క్రాసింగ్ కూడా చేశాను ఏంది అది డీరా ఏంటితో గైస్ మరి అది ఇది అచ్చేసరికి కొంచెం అడవి మధ్యలో అనమాట అందుకే కొంచెం మనకు ఫారెస్ట్ యానిమల్స్ కూడా అవుపడుతున్నాయి ఇదేంది స్పీడ్ లిమిట్ సిక్స్టీయా మనకు మన అంతా కుదరదు గుద్ది పడదేసాడు ఏ పక్క పోరా అరే యార్ గైస్ వీడియో రూ రి కూడా గైస్ కోడిపించేలాగా ఉన్నాడు రూ మా మననే కొడతావు రుయ్ ఆగురని పది చెప్తా పుంజుగా అన్నాడు నన్నే కొడతారు దారి కడ్డం వచ్చి వీని కొట్టాలి గైస్ వీడే ఫస్ట్ మన దారి కడ్డుగా వచ్చింది వీని కొడితే వాళ్ళేస్తున్నాడు రే నువ్వే అమ్మమ్మ వీడని గైస్ ఫైటర్ అనుకుంటున్నా గైస్ అక్కడ వాళ్ళిద్దరిని అయితే నాకౌట్ చేసినావు అనమాట అలాగే మనకి టైం కూడా లేదు మనకి వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయితే ఉంది ఈ వన్ మినిట్ థర్టీ సెకండ్స్లో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ వాళ్ళని అయితే ఆడ వదిలేసి వచ్చినాం అయ్యప్ప ఇక్కడ చూడండి మన యానిమల్స్ వచ్చేసరికి అడ్డొచ్చేస్తున్నాయి ఓకే జల్లీ జల్లీ కమన్ ఫ్రాంక్లీని దంచి కొట్టాలా మన తారుని అయ్యా బాబాయ్ ఇక్కడ రూటే లేదు కదా మొత్తం గడ్డి గడ్డి ఉన్నది ఏంది గైస్ ఏం అవ్వపడట్లేదు ఇక్కడ మనం కంప్లీట్ చేస్తామా చేయలేమా నాకైతే డౌటే కొడుతుంది ఓకే ఏదైనా అయినా బ్రిడ్జ్ ఓకే కిందికి ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నది అది అదైతే దాటిద్దాం గైస్ ఇందులో వచ్చేసరికి మనం ఫార్చునర్ కూడా తీసుకొచ్చిన అనమాట మీకైతే గుర్తే ఉంటుందా జిమ్మి ఎపిసోడ్ మన జిమ్మీ సిరీస్ కూడా వస్తుంది గైస్ ఓకేనా కొంచెం మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట ఎగ్జామ్స్ వల్ల కొంచెం వీడియోస్ లేట్ అవ్వచ్చు కాకపోతే వీడియోస్ అయితే వస్తాయి కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు గైస్ ఓకేనా ఓకే మన థర్డ్ వాటర్ క్రాసింగ్ కూడా అయిపోయిందనమాట సూపరు అలాగే గైస్ ఈ ట్రాక్ మీద మనం ఎంత తక్కువ కాదు ఎంత హైయెస్ట్ స్పీడ్ రీచ్ అయిందో కింద పక్క కామెంట్ చేయండి మా తారు తను తెలిసి హండ్రెడ్ కూడా రీచ్ అయి ఉండదు గైస్ ఓకేనా ఎందుకంటే చూడండి మొత్తం రాళ్ళ రప్పలు అయితే ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ కూడా రీచ్ అయ్యి ఉండదు కాకపోతే కరెక్ట్గా అయితే కామెంట్ చేయండి గైస్ ఓకేనా నేను ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే తర్వాత అందరికీ కూడా లైక్ కొట్టేస్తాను అనమాట వా గైస్ లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ఫాల్ అదిరిపోయింది కదా సూపర్ మన పిక్నిక్ వచ్చినప్పుడు ఈడైతే పిక్నిక్ చేయాలా ఈ సైడ్ రూట్లో కేక్ ఉంటుంది గైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే నాకు తెలిసి ఇంకొక థర్టీ సెకండ్స్ టైం ఉన్నది ఆల్రెడీ వన్ మినిట్ అయిపోయింది అక్కడ గొడవ పడడం వల్ల అరే యారు ఏది గైస్ ఇంకా ఎండింగ్ అయితే అవ్వట్లేదు ఓ ఓ గుద్దేసినా కదా కదా నాయన నాకు తెలిసి లేదు రైట్ సైడ్ లైట్ అయితే ఇరిగిపోవచ్చు అబ్బా ఓ ట్రైన్ కూడా పోతుంది గైస్ సౌండ్ అయితే వస్తుంది ఓకే గైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనది కాకపోతే మనం టెన్ మినిట్స్ అనుకున్నాం కానీ టెన్ మినిట్స్లో కూడా అవ్వలేదు అనమాట ఫినిష్ అయితే అవ్వలేదు నైన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఇంకొక ఫైవ్ సెకండ్స్ పోనీ పోనీ ఫ్రాంక్లీ అారా యారు గాయస్ మనం వచ్చేసరికి లైట్ చెకింగ్ చేసుకుంటున్నాడు అక్కడ అక్కడ వరకు టెన్ మినిట్స్ టైం కూడా అయిపోయింది అనమాట టెన్ మినిట్స్ అనుకున్నాం కానీ టెన్ మినిట్స్ సిక్స్ సెకండ్స్లో అయితే అయిపోయింది ఏం చేద్దాం గా ఛాలెంజ్ అయితే అయిపోయింది కాకపోతే మనం అనుకున్న టైంలో అయితే అయిపోలేదు అనమాట పదండి ఇక్కడ కొంచెం మీకు మంచి లొకేషన్స్ కూడా చూపిస్తా ఈ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదు ఆగండి మనం స్విమ్మింగ్ అయితే ఏదో ఓ ఇట్ సైడ్ అయితే కాదు ఆయన ఓకే రైట్ సైడ్ అనుకుంటా ఓకే అక్కడ చూడండి గాయస్ ఆ సముద్రం నుంచి వాటర్ ఎలా వస్తున్నాయి ఇటంతా రివర్ లాగా ఓకే మన కార్ అయితే మన తార్ను అయితే ఇక్కడైతే పార్క్ చేసేద్దాం ఈ గుండు ఉంది కదా ఈ గుండు మీద నుంచి డైవ్ అయితే కుడదాం పదండి గాయస్ ఈ సముద్రం వాటర్లో ఓకే బాబాయ్ పద వెళ్ళి అలా స్విమ్మింగ్ చేద్దాం ఏమో గాయస్ ఫ్రాంక్లీ పిచ్చి లేదు కావచ్చు కొంచెం వాటర్ చూడగానే అలా కావచ్చు ఇక పదండి ఏం చేద్దాం ఆల్ రైట్ ఇక పదండి ఇక్కడ నుంచి అయితే డ్రైవ్ కొట్టేద్దాం ఓకే ఈ రాయి మీదకి అయితే ఎక్కేద్దాం కొంచెం దూరం నుంచి ఫుల్ స్పీడ్ మీద వచ్చేద్దాం మనం ఫ్రాంక్లీని దూకితే మొత్తం మధ్యలో అయితే పడిపోయి ఇదిగో లెట్స్ గో అయ్యా అరే గాయస్ అంత లోతు కూడా లేదు లాస్ట్ మూమెంట్లో అయితే మనోడు చూసి కొంచెం దిగేసిండట లేదంటే దూకేస్తే కాళ్ళు ఎరువు అనమాట అక్కడ చూస్తే కింద మొత్తం రాళ్ళే ఉన్నాయి నాకు తెలిసి ఓకే గాయస్ ఈ రాయికి ఈ పై నుంచి అయితే దూకొచ్చా అనమాట అక్కడ కొంచెం లోతుగా అయితే అవుపడుతుందిలేండి ఓకే ఓహో మా బాబే కూడా వస్తున్నాడు కానీ ఆడమ్ బాబే ముందే దూకేద్దాం ఆగండి ఓకే పదా ఫ్రాంక్ లేరు అది లేక అజ్జబ్బయ్ గాయస్ ఇక్కడ కూడా అంత లోతుగా అయితే లేదనమాట కాళ్ళకు గట్టిగానే తాగేసిన రాళ్ళు పదా వచ్చేసి ఆడమ్ బాబాయ్ గైస్ గైస్గా లోపలికి వెళ్ళేసి చూద్దాం చూడండి ఎంత ఫ్రెష్గా అండ్ క్లీన్గా అయితే ఉండే ఇక్కడ వచ్చేసరికి వాటర్ అరే ఏంది గైస్ ఒక్క చేపలైతే ఒక్క ఫిష్ కూడా ఓపడట్లేదు ఇక్కడ ఓకే ఫిష్లు అయితే ఏం లేవు మరి ఈ టైంలో కాకపోతే ఒకసారి అయితే వచ్చినాం గైస్ నేను ఆడడం బాబాయ్ అప్పుడు వచ్చేసరికి ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పుడు అయితే లేవు ఓకే యాడం బాబాయ్ ఓకేనా మన తార దగ్గరికి ఎవరు ఫాస్ట్గా వెళ్తే చూద్దాం వాళ్ళే డ్రైవింగ్ అనమాట అదా చూసుకుందాం ఆహా మనకు ఆడంబాబాయికి అంత లేజీ పర్సన్ గాయస్ అసలు నీళ్ళలో దూకమంటే దూకడు స్నానం చేయమంటే చేయడు పెద్ద గబ్బుగాడు అనమాట ఎలాగైనా ఇప్పుడు కూడా మనమే గెలవబోతున్నాం మనమే ఫాస్ట్గా వెళ్తాం చూడండి తార దగ్గరికి ఆడంబాబాయి మొత్తం లేజీ గాయసి వాటర్ అసలే దూకడు దూకమంటే దూకడు స్నానం చేయమంటే చేయడు కంపుగాడు అనమాట ఏ ఏమైంది ఆడంబాబాయ్ దా చూడండి వాటర్ నుంచి రావట్లేదు చీటింగ్ చేయడానికి చూడండి ఎప్పుడు చీటింగ్ అనమాట వాటర్ బయటికి వెళ్ళేసి వస్తున్నాడు చూడండి ఆల్ రైట్ గాయస్ అవి చూసేశారు కదా మొత్తానికి అయితే ఈరోజు ఈ ఈరోజు మన ఎపిసోడ్ అనమాట ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో అనేది కింద పక్క కామెంట్ చేయండి గాయస్ అలాగే గైస్ నేను ఆల్రెడీ చెప్పేసా కదా నా ఫైనల్ సేమ్ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఎగ్జామ్స్ వరకు కొంచెం వీడియోస్ అయితే లేట్ అవ్వచ్చు ఎగ్జామ్స్ అవ్వగానే మన థర్డ్ ఛానల్ కూడా కొత్త కొత్త తో అన్ని గేమ్స్ అయితే ట్రై చేద్దాం ఓకేనా అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి గైస్ ఓకే ఇక ఈ ఈరోజు మన వీడియో అనమాట అలాగే గైస్ మీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిన లేదు అనేది కింద పక్క కామెంట్ చేయండి గైస్ మీరు కామెంట్ చేస్తే ఇక దాన్ని బట్టి నేనైతే ఈవినింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది వీడియో అయితే స్కెడ్యూల్ చేస్తారనమాట ఓకేనా ఇక ఇదేసరికి ఈ రోజు మన వీడియో వీడియోకి తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మట్టిల్ దాని టాటా బాబె అభియాన్ టేక్ కేర్ గాయస్